హాయ్ స్నేహితులారా, అందరూ బాగున్నారా? ఈరోజు మనందరము ప్రసంగి గ్రంథం గురించి మరి ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనంలో దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండినటువంటి ప్రసంగి పలికినటువంటి మాటలు. రెండవ వచనం వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తమును వ్యర్థమే. సుమారు లేదంటే 35 సార్లు ఈ పదం మరలా మరలా ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. వ్యర్థము అనునదే ఈ గ్రంథం యొక్క ముఖ్యమైనటువంటి కేంద్ర పదం. దేవుడు లేకుండా మన జీవితంలో తృప్తి కలగడానికి మనం చేసే ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనమని ఈ పదము మనకు మరి అర్థం చెప్తుంది. ప్రసంగి అనగా సొలొమోను ఇస్రాయేల్ చరిత్రలోనే మిగిలి జ్ఞానం కలిగినవాడు, ఆస్తిపరుడు, మరి పేరు పొందినటువంటి రాజు. ఆయనే ఈ యొక్క ప్రసంగి. ఆయన సూర్యుని కింద ఉన్నటువంటి సమస్తము మానవ దృష్టితో చూశాడు. మానవ దృష్టితో చూసినప్పుడు అవన్నీ అర్థమని తెలుసుకున్నాడు. మానవ హృదయమందు దేవుడు నియమించినటువంటి ఒక ఖాళీ స్థలం ఉంటుంది. దేవుడు తప్ప మరేది కూడా ఖాళీ స్థలాన్ని నింపలేదు. అధికారం కానీ, పలుకుబడి కానీ, ధనము కానీ, సుఖము కానీ, ప్రశంసలు కానీ ఏమి కూడా ఆ యొక్క ఖాళీని నింపలేవు. దేవుని దృష్టితో మనం ఎప్పుడైతే లెక్కిస్తామో జీవితానికి అప్పుడు ఒక ఉద్దేశము, ఒక అర్థము ఉంటుంది. అప్పుడు భుజించుట, పానం చేయుట, ఆనందంతో మేలు చేయుట, దేవునికి భయపడుట మొదలైనవన్నీ కూడా మనకి ఇష్టం అనిపిస్తాయి. ఒక్కొక్క రోజు బ్రతుకుట దేవుడిచ్చే ఒక కృపగా, దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యంగా మనం తలంచుకుంటే సూర్యుని చూచిన మంచు వలె మనలో ఉన్నటువంటి అపనమ్మకములన్నీ కరిగిపోతాయి. హెబ్రీ భాషలో ఈ గ్రంథం యొక్క శీర్షికను కోహెలెత్ అంటారు. ఒక సంఘములో ప్రసంగము చేయవాడు అని దానికి అర్థం. గ్రీకు పదమైనటువంటి ఎక్లీషియాస్ట్రెస్ అనే దానికి అర్థం ఇదే. అందుకనే తెలుగులో కూడా ప్రసంగి అని ఒక పేరు ఇచ్చారు. ప్రసంగి గ్రంథాన్ని రాసింది సొలొమోన్ రాజే. మొదటి అధ్యాయం మొదటి వచనంలోను 12వ వచనంలోను మరి దీనికి తగిన ఆధారాలు మనకు ఉంటాయి. ఆయన దావీదు కుమారుడును యెరూషలేమునకు రాజుగానున్నట్లు అతడు చెప్పినట గమనార్హం. దీని తర్వాత వచ్చే చాటువులు, సామెతలు మరి ఈ గ్రంథంతో సంబంధం కలిగి ఉండొచ్చే మరి 12వ అధ్యాయం 9వ వచనంలో సామెతల గురించి మరి చెప్పబడడం కూడా, మరి సామెతల గ్రంథము ఈ గ్రంథం కూడా ఒకే రచయిత రచించాడని మనకు అర్థమవుతుంది. తన సొంత అనుభవాలను ఆధారం చేసుకొని జ్ఞానాన్ని సంపాదించడం అనేది ఆపదతో కూడినటువంటి విషయమని, మరి తన తర్వాత వచ్చే తరానికి విశదపరచడానికి మరి దేవుడు లేనటువంటి జీవితము అర్ధరహితమైనదని, వ్యర్థమైనదని చెప్పడానికి ప్రధానాంశంగా ప్రసంగి గ్రంథాన్ని మరి సొలొమోన్ రాశాడు. సొలొమోన్ జీవితపు చివరి దినాలలో అనగా దాదాపు క్రీస్తు పూర్వం 935 తర్వాత కాలంలోనే ఇది వ్రాయబడి ఉండవచ్చు. యోధా పారంపర్య నమ్మకం చెప్పిన సొలొమోను తన యవ్వనమందు పరమగీతమును, మధ్య వయస్కాలమున సామెతలను, వృద్ధాప్యమందు ప్రసంగి గ్రంథాన్ని రాసి ఉండవచ్చునని వాళ్ళు నమ్ముతున్నారు. అల్పకాల సుఖభోగములందును, విగ్రహారాధనయందును మునిగి తన సమయానంతా మరి వ్యర్థం చేసుకోవడం వల్ల మరి తనలో ఏర్పడినటువంటి నిరాశను తన చరిత్ర రూపంగా ఈ గ్రంథమందు మరి సొలొమోను రాసి ఉండవచ్చు. దేవునితో సంబంధం లేకుండా మరి జీవించే వాళ్ళు కొన్ని మాయలలో పడిపోయి ఆ జీవితపు మాయల ద్వారా వాళ్ళలో ఏర్పడినటువంటి నిరాశ ఏదైతే ఉంటుందో ఆ నిరాశ నిస్పృహలను ఈ గ్రంథము బాగా చిత్రించింది. ఒక్కొక్క మానవ హృదయంలో దేవుడు నిత్యత్వాన్ని ఉంచాడు. 3వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనిస్తాం. కాబట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనిషికి సంతోషము, సమృద్ధి, జ్ఞానము కలుగుతుంది. మరి మనిషికి స్థిరమైనటువంటి మేలు దొరికేది కేవలము ఆ ఒక్క కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దొరుకుతుంది. 12వ అధ్యాయం 11వ వచనంలో మరి జీవము, పరిపూర్ణమైనటువంటి జీవము యేసుక్రీస్తులో మాత్రమే ఉన్నాయి అనే విషయాన్ని మరి నొక్కి చెప్పడం ద్వారా అది శ్రేష్టమైనటువంటి వాక్యంగా మనం చూడవచ్చు. ముఖ్యమైన వచనము 12వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండాలి, ఇది మాత్రమే మానవ కోటికి విధి అని తేల్చి చెప్పినట్లుగా మనం చూస్తాం. ప్రసంగి గ్రంథంలోని
మరి ప్రముఖమైనటువంటి ముఖ్య అధ్యాయము 12వ అధ్యాయమే. ఈ గ్రంథపు చివరి భాగమున మరి దైవిక దూరదర్శిని ద్వారా ప్రసంగి మన జీవితాలను చూస్తున్నాడు. దానికి ముందు సూర్యుని క్రింద ఉన్నటువంటి అన్నిటిని మానవ దృష్టితో చూశాడు. మానవ దృష్టితో చూసినప్పుడు ప్రసంగికి అన్నీ కూడా వ్యర్థంగాను అర్ధసహితంగాను అనిపించాయి. అయినను సూర్యుని కింద దేవుని దృష్టితో జీవితాన్ని చూడగా దేవుని ఈవిగా దీనిని చూడాలి, అప్పుడు మాత్రమే అన్నీ యథార్థంగాను ప్రయోజనకరంగా ఉంటాయి అని మనం గ్రహించవచ్చు అని ప్రసంగి అర్థం చేసుకొని మనకు అర్థమయ్యేలా రాశాడు. జీవితపు అర్థం ఏమిటంటే అర్థాన్ని వెతుక్కుంటూ చాలామంది దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ జీవితపు యొక్క అర్థానికి కరెక్ట్ జవాబే 12వ అధ్యాయం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడమే, ఇది మాత్రమే మానవ కోటికి విధి అని 12వ అధ్యాయం 13వ వచనంలో మరి ప్రసంగి క్లుప్తంగా చెప్పడాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం మన యొక్క జీవితానికి అర్థమేంటో. సరే, ప్రసంగి గ్రంథాన్ని మనం పరిశోధన చేద్దాం. మానవ జీవితపు భావం ఏమిటి అని కనుక్కోవడానికి గ్రంథకర్త మరి నడిపించినటువంటి తీవ్రమైనటువంటి విచారణే ఈ గ్రంథం యొక్క సంక్షేప భావము. ఈ గ్రంథాన్ని మూడు పెద్ద భాగాలుగా మనం విభజించుకుందాం. మొదటిది ఏంటంటే సమస్తము వ్యర్థమని చెప్పాడు కదండి. మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 1వ అధ్యాయం 11వ వచనం వరకు వ్యర్థము వ్యర్థం అనే దాని గురించి మనం మొదటి భాగం అనుకుందాం. రెండవ భాగం ఏంటంటే అసలు ఆ వ్యర్థం అవడానికి, ఆ వ్యర్థము అని అనడానికి ఆధారాలు ఏంటో మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి 6వ అధ్యాయం 12వ వచనం వరకు ఆయన యొక్క వివరణ మనం చూడవచ్చు. అదేవిధంగా మూడో భాగంగా వ్యర్థమైన దాన్ని జయించి మరి తగిన జీవితాన్ని జీవించడానికి మరి అవసరమైనటువంటి దేవుని యొక్క బోధ గురించి మనం 7వ అధ్యాయం 1వ వచనం నుండి మరి 12వ అధ్యాయం 14వ వచనం వరకు మనం చూడగలుగుతాం. ఈ మూడు భాగాల్ని మరి మనం విభజించి చూసుకున్నాం. దేవునికి భయపడడం ద్వారా మాత్రమే ఒక శ్రేష్టమైన జీవితాన్ని మనం సొంతం చేసుకోగలము అని ఒక కంక్లూజన్కి మరి ప్రసంగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునిని, దేవుని చిత్తాన్ని గణపరచని వారి యొక్క జీవితంలో మరి ఆపదలోను భయంకరమైనటువంటి అపజయాల్లోకి మరి నడుస్తుందని, మరి సమస్యలన్నిటికి జవాబును కనుగొనే వరకు మరి జీవితము ఎవరి కోసము కనిపెట్టుకుని ఉండదని మరి చాలా అద్భుతమైన విషయాలు మనం ఇందులో చూస్తాం. అయితే సూర్యుని కింద చూచుటకు బదులుగా సూర్యునికి పైన ఉన్నటువంటి ఆ కాపరి అయినటువంటి యేసుక్రీస్తును చూడడం ద్వారా మాత్రమే జీవితం అనే మర్మానికి జవాబు దొరుకుతుంది, అప్పుడు మాత్రమే జీవితము అర్ధసహితంగాను సంతోషకరమైనదిగాను మరి మారుతుందని మరి నిశ్చయంగా తెలియచేసిన గ్రంథమే మరి ప్రసంగి గ్రంథము. ప్రసంగి గ్రంథంలోని మరి అధ్యాయాలు 12, ఇది పరిశుద్ధ గ్రంథంలోని 21వ పుస్తకం. ఇందులోని వచనాలు 222, ప్రశ్నలు 33, ఆజ్ఞలు 34, ప్రవచనాలు లేవు, వాగ్దానం ఒకటి ఉంది, దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైనటువంటి సందేశాలు కూడా లేవు. ప్రేమన దేవుని పిల్లలారా, మరి ప్రసంగి గ్రంథాన్ని పూర్తిగా చదవండి, మనకు అర్థమవుతుంది. మరి ఈ వీడియోలో చెప్పబడినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వివరణాత్మకమైనటువంటి నోట్స్ని మీరు నోట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.